ఈ 110 మున్సిపాలిటీలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు 7,34,000 హౌసెస్ ని ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఏరియాలో శాంక్షన్ చేశారు. 7,34,000 హౌసెస్, అందులో 5,00,000 హౌసెస్ ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకి ప్రభుత్వమే G+3 మోడల్లో కట్టించేటట్టుగా, ఎవరికైతే సొంత స్థలాలు ఉంటాయో వాళ్ళకి 2.5 లక్షల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 2.5 లక్షలు మనం ఇచ్చేటట్టుగా, 25,000 సొంత గోడ పెట్టుకునేటట్టుగా, 75,000 లోన్ ఏర్పాటు చేసేటట్టుగా, అంటే 3.5 లక్షలతో వాళ్ళు కట్టుకునేటట్టుగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏ 5 లక్షలు అయితే వాళ్ళకి సొంత స్థలాలు ఉండవో ప్రభుత్వ స్థలంతో ప్రభుత్వ స్థలంలో ఈరోజు G+3 కట్టేటట్టుగా ఈరోజు మన రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది, ఎంతో లేటెస్ట్ టెక్నాలజీ షేర్వాల్ టెక్నాలజీతో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా డేర్ చేసి కట్టలేని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పేదలు నిరుపేదలైనా వాళ్ళ కళ్ళలో ఆనందమే మనకు ఇంపార్టెంట్, వాళ్ళు ఆనందంగా ఉంటే మనకు అవసరం అని ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆనందమే మన ఆనందం అని ఈరోజు షీర్వాల్ టెక్నాలజీలో హై క్వాలిటీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా హౌసెస్ కడతారో ఆ మోడల్ ఈరోజు కడుతున్నారు. ఎక్సెప్ట్ స్విమ్మింగ్ పూల్ తప్ప మిగతా అన్నీ ఉండేటట్టుగా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంతోమంది అప్రిషియేట్ చేస్తున్నారు, బయట రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి చూసిపోతున్నారు. మనైతే గోవా నుంచి హౌసింగ్ మినిస్ట్రీ వచ్చి నెల్లూరు హౌసెస్ చూసిపోయారు మనం చేసే కన్స్ట్రక్షన్. చూసిన ప్రతి పేదవాడు ఈ ఇల్లు నాకు ఇస్తారా వేరే వాళ్ళకి ఇస్తారా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంత క్వాలిటీ హౌసెస్ పేదలకు కూడా కడతాదా గవర్నమెంట్ అని. ఎందుకంటే గతంలో కట్టిన హౌసెస్ తీసుకుంటే ఈరోజు మన వైఎస్ఆర్ నగర్ తీసుకుంటే దాదాపు 6,400 హౌసెస్ కట్టారు. 6,400 హౌసెస్ అందులో 3-4 హౌసెస్ ఆల్మోస్ట్ కొలాప్స్ స్టేజ్కి వచ్చినాయి. ఇంతకు అక్కడ 1,000 మంది కూడా చాలా, రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఒక దానికి స్ట్రాంగ్ వాటర్ లేదు, సివరేజ్ లేదు, ఈవెన్ ఎలక్ట్రికల్ లైన్స్ కూడా లేవు. 2008లో స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా గత ప్రభుత్వం 10-12 సంవత్సరాల క్రితం కట్టి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. నాసిరకం కన్స్ట్రక్షన్ టెండర్లు అలాంటివి ఇచ్చారు, ఇచ్చింది కూడా టెండర్లు అలాంటి వాళ్ళకే ఇచ్చారు కట్టే వాళ్ళకి. కానీ ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగిన తర్వాత అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలని, ఆ రాష్ట్రాలైతే పేదల నిరుపేదలకు మన వాడు కట్టినట్టుగా ఏదో 4 గోడలు కట్టి స్లాబ్ వేయటంలా గొప్పవాడికి ఎలాంటి హౌసెస్ కడతారో అదే క్వాలిటీ హౌసెస్ అక్కడ ఇస్తారు పేదల నిరుపేదలకి. అయితే గొప్పవాళ్ళకి ఆ రూమ్ సైజులు పెద్దవి ఉంటాయి, పేదవాళ్ళకి చిన్న ఇంకా అయితే తేడా. డెవలప్ అయిన సింగపూర్ కానీ జపాన్ కానీ యుఎస్ఏ కానీ రష్యా కానీ చైనా కానీ తీసుకుంటే గొప్పవాళ్ళ ఇళ్ళకి పేదవాళ్ళ ఇళ్ళకి ఉన్న తేడా ఒకటే, గొప్పవాళ్ళ ఇళ్ళు పెద్ద పెద్ద సైజులు ఉంటాయి, చిన్నవాళ్ళు వచ్చి సైజ్ చిన్నది ఉంటుంది. ఫెసిలిటీస్ వాళ్ళకి వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చేది ఒకటే, వాళ్ళకి ఇచ్చినా వీళ్ళకి ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ ఒకటే. ముఖ్యమంత్రి గారు వాటిన్నింటి అవగాహన చేసుకున్న తర్వాత మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా ఎందుకు పేదలు నిరుపేదలకి అలాంటి కట్టకూడదని ఈరోజు మున్సిపల్ శాఖ ఆదేశించడం, మున్సిపల్ శాఖ దీని మీద ఎంతో కసరత్తు చేసి చివరిగా షీర్వాల్ టెక్నాలజీని, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఈరోజు మన పట్టణాల్లో పేదలు నిరుపేదలు కాకుండా సగటుగా ఉండే వ్యక్తులు ఏ విధంగా అయితే మంచి అపార్ట్మెంట్లో ఉంటారో ఆ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమైనా స్పెసిఫిక్గా చెప్పారు. అయితే ఈరోజు బీజేపీ నాయకులు కొందరు పనిగట్టుకొని రకరకాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు బిల్లులో ఉన్న 18 అంశాలు చేయండి,
ఆ రోజు ప్రధానమంత్రి ప్రామిస్ చేసిన ప్రధానమంత్రి దగ్గర ప్రామిస్ చేయించింది మీరు. ఆ రోజు కాంగ్రెస్ ప్రధానమంత్రి దగ్గర యాక్సెప్ట్ చేయించింది బీజేపీ వాళ్ళు, మీరు ఆరంచాలి. సో 18+6 24 అంశాలు చేయమంటే చేయనంటే అది మీ చేతిలో పెట్టుకొని కేంద్రంలో మీరుండి, కేంద్రంలో మీ ప్రధానుండి మీరు చేయకుండా ఎంతసేపుడికి ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద పట్టడం, ముఖ్యమంత్రి గారు నిర్మిస్తున్న హౌసెస్ మీద పట్టడం ఇది పద్ధతి కాదు. ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు 2019లో బుద్ధి చెప్తారని. ఎందుకంటే ఈరోజు మీరు హౌసెస్ ఎలాంటి హౌసెస్ కడుతున్నారు చూడండి. రేట్ ఎక్కువని మాట్లాడతారు, రేట్ ఎందుకు ఎక్కువైంది అడగండి. నేను అసెంబ్లీలో చాలా చక్కగా చెప్పాను, చాలా చక్కగా ఐటమ్ వైజ్ చెప్పాను రేటు ఎందుకు ఎక్కువ అవుతుందో, ఐటమ్ వైజ్ చెప్పాను. ఈరోజు తీసుకుంటే ఫ్లోరింగ్, గత ప్రభుత్వాలు ఇద్దరు భారతదేశంలో ఎక్కడైనా 45 టైల్ 2x2 ఏ క్లాస్ వేసారా? పేదల నిరుపేదల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా ఇంతవరకు 2x2 45 టైల్స్ అది ఏ క్లాస్ వేసిందా? అది ఈరోజు ఈ ప్రభుత్వం వేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది, అది వద్దా చెప్పండి. పేదలకు వద్దా, పేదలకు చెప్పండి, మీరు చెప్పండి పేదలకి. పేదలకు ఏం చెప్తారంటే మీ బుద్ధ క్వాలిటీ, మీకు చీప్ క్వాలిటీ చాలని చెప్పండి. ఈరోజు 85.85 రూపాయలు చదరపడికి 45 టైల్ యాజ్ ఫర్ ఎస్ఎస్ఆర్ రేట్స్. అది ఎస్ఎస్ఆర్ రేట్, మేము వేసిన రేట్ కాదు, ఎస్ఎస్ఆర్లో ఎప్పుడో ఫిక్స్ చేసిన రేట్. అది 85 రూపాయలు చదరపడుగు. అదే 45 టైల్ లేకుండా ప్లాస్టింగ్ చేసి నార్మల్గా చేస్తే 25 రూపాయలు ఎస్ఎస్ఆర్ రేట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే ఈరోజు 59 రూపాయలు చదరపడికి పోతుంది. ఒక 300 చదరపడుగులు బెడ్రూమ్కి ఈరోజు 14,496 రూపాయలు ఎక్కువ అవుతుంది 45 టైల్ వల్ల. 45 టైల్స్ ఏ గ్రేడ్ 2x2 లైట్ వల్ల ఒక 300 స్క్వేర్ ఫీట్ హౌస్కి 14,994 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. వద్దంటారా చెప్పండి. పేదల నిరుపేదలకి వాళ్ళ మొహం వాళ్ళకెందుకు అంత క్వాలిటీ ఇవ్వాలా? వాళ్ళకి థర్డ్ క్వాలిటీ చాలు, ప్లాస్టిక్ పోయింది లేకుంటే మామూలుగా ఏదో నార్మల్ టైల్స్ మీరు చెప్పండి ప్రజలకు, మీరు చెప్పండి, మీరు మాట్లాడండి బీజేపీ నాయకులు. మా థర్డ్ క్వాలిటీ చాలు, మేము థర్డ్ క్వాలిటీ మనుషులను చెప్పించండి, అది చెప్పరు. ఎంతసేపటికి ప్రభుత్వం మీద మాట్లాడతారు, అది ఏమి టైల్స్ వేశారు, దాని క్వాలిటీ రేట్ ఎంత, ఎస్ఎస్ఆర్ రేట్ ఎంత? అది ఎస్ఎస్ఆర్ రేట్ ఈరోజు మేము ఫిక్స్ చేసింది కాదు, ఎప్పుడో ఫిక్స్ చేసిన రేట్లు అవి. అదేవిధంగా ఫ్లోరింగ్ వేసిన తర్వాత చుట్టూ స్కటింగ్ వేస్తారు, స్కటింగ్ చదరపడుగు 85 రూపాయలు. మామూలుగా ప్లాస్టింగ్ చేస్తే స్కటింగ్ అవసరం లే, సున్నా. దానివల్ల ఎక్స్ట్రా ఎంత అవుతుంది? 2,884 రూపాయలు ఒక ఇంటికి అవుతుంది. వద్దా చెప్పండి, పేదవాళ్ళకి ఇవ్వాలా వద్దా మీరు చెప్పండి ఫస్ట్. మేము ఇవ్వాలంటాం, పేదవాళ్ళైనా మంచి క్వాలిటీ ఇవ్వాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీరు వద్దంటారా చెప్పండి, అది వాళ్ళకి చెప్పండి వద్ద. అదేవిధంగా ఈరోజు టైల్స్ బాత్రూంలో 7 అడుగులు టైల్స్ ఏ గ్రేడు, అదేవిధంగా విండో షట్టర్స్, అదేవిధంగా బెడ్రూమ్లో హాల్లో కిచెన్ మూడింట్లో ర్యాక్స్ ఇచ్చాం, చక్కటి ర్యాక్స్ ఇచ్చాం. ఇవన్నీ చేసి పుట్టి పెట్టి ఫినిష్ చేయడం వల్ల ఈరోజు 80,281 రూపాయి ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఎక్స్ట్రా వస్తుంది. నేను మాట్లాడేది ఎస్ఎస్ఆర్ రేట్స్, ఎస్ఎస్ఆర్ రేట్ అంటే ప్రభుత్వంలో ఫిక్స్ చేసిన రేట్లు, అవి అవి రోజు రోజుకు మార్చే రేట్లు కాదు. 40 మంది చీఫ్ ఇంజనీర్స్ కూర్చొని ఫైనలైజ్ చేసి ఇచ్చిన రేట్లు, ఒక 40 మంది చీఫ్ ఇంజనీర్ కమిటీలు కూర్చొని చీఫ్ ఇంజనీర్స్ కమిటీస్ అది ఫైనలైజ్ చేసి ఇచ్చిన రేట్లు. ఆ రేట్ల ప్రకారం డిఫరెన్స్ తీసుకుంటే క్వాలిటీ, ఇప్పుడు మనం కట్టే హౌసెస్కి గతంలో కట్టిన హౌసెస్ తీసుకుంటే ఈ చింటికి 80,281 రూపాయి వద్దా చెప్పండి. మీరు చేయొద్దంటారా చెప్పండి. మీరు పేదలు నిరుపేదలకు ఇది అవసరం లేదు, వాళ్ళకి చేయబడలేదు చెప్పండి, వాళ్ళకి చెప్పండి. పేదలు నిరుపేదలు చెప్పండి, కొడతారు మిమ్మల్ని. ఆ పేదలు నిరుపేదలు కొడతారు, ఊరుకోరు. అంటే పేదవాడు అంటే అంత చులకన మీకు,
ఈరోజు దేశం అంతా అప్రిషియేట్ చేస్తున్నారు. భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో కట్టే ఇళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నారు. 12 మంది అధికారులు మొన్న చెన్నై నుంచి వచ్చేసిపోయారు. 12 మంది అధికారులు వచ్చారు, మన గవర్నమెంట్ పంపించింది. ఇంత చేస్తుంటే ఈరోజు బీజేపీ నాయకులు ఏదైతే బిల్లులో ఉన్నాయో, బిల్లులో ఉన్న 18 అంశాలు ఆ రోజు ప్రధానమంత్రి ఏదైతే ప్రామిస్ చేశారో, ప్రధానమంత్రి గారు ఎవరు ప్రామిస్ చేయించారండి? ఆ రోజు కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేయించింది, అడిగింది బీజేపీ నాయకులు. వీళ్ళు డిమాండ్ చేసిన ఆయన ప్రామిస్ చేశాడు స్పెషల్ స్టేటస్ 5 ఇయర్స్ ఇస్తామని. ఎందుకు అది ఇవ్వటలా? దానికి ఆన్సర్ చెప్పండి. అంతేకాకుండా 80% చేసే ఉంటారు. ఏం చేశారండి 80%? పోలవరకు ఎంత అవుతుందండి ప్రాజెక్టుకి? 52,000 కోట్లు. మీరు ఎంత ఇచ్చారు పోలవరం ప్రాజెక్టుకి? 52,000 కోట్లు అవుతుంది. 52,000 కోట్లు అవుతుంది. మీరు ఎంత ఇచ్చారు? 5,000 కోట్లు కూడా ఇలా. ఈరోజు మీరు ఎన్ని మాట్లాడతారు పూర్తి చేసేవారి? అసలు దుగరాజపట్నం పోర్ట్ ఇష్యూ ఎత్తలా? ఇందులో దాని గురించి పట్టించుకోవాలా? కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి లేదు. అదేవిధంగా రైల్వే జోన్ విశాఖపట్నం లేదు, విజయవాడ విశాఖపట్నం మెట్రో లేదు, మన కాకినాడ పెట్రోకెమికల్ కారిడార్ గురించి లేదు. 11 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి 11,000 కోట్లు ఖర్చు అవుతుంటే ఇంతవరకు 440 కోట్లే. రాజధానికి 48,000 కోట్లు అవుతుంది. డిపిఆర్ ఇచ్చాము, 1500 ఇచ్చారు. 2 రోడ్లకు రాదండి, 2 రోడ్లకు కూడా ఇచ్చిన డబ్బులు రాదు. ఈ విధంగా ఈరోజు బిల్లులో ఏదైతే ఉన్నాయో అవి పూర్తి చేయకుండా అవి ఇవ్వకుండా ఎలా ఉందంటే దొంగ 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 నడిచినట్టు ఉంది. దొంగ వాడు పట్టుకుంటారని వేరే వాళ్ళు దొంగ 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 నడిస్తే ఎట్లా ఉందో అలా ఉంది బీజేపీ నాయకులది. వాళ్ళకి అందరం వైఎస్ఆర్సీపీ, దానికి కొత్తగా ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతారో ఏమో తెలీదు. ఇదే విధంగా మాట్లాడి ఇదే విధంగా చేస్తే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా అసెంబ్లీలో కౌన్సిల్లో ఇదే విధంగా రేట్ వైజ్ చెప్పారు. ప్రతి చదరపడుగు ప్రతి ఐటము చదరపడుగు ఎంత, దానికి ఎంత అవుతుందని చెప్పాను, దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ మాట్లాడి అది జరుగుతుంది అవినీతి జరుగుతుంది దీంట్లో ఏదో ఉంది అనేది వద్దండి. స్టీర్వాల్ టెక్నాలజీ ఎవరు కట్టారండి? శ్రీవాళ్ళ టెక్నాలజీని ఇంత మాస్ చెప్పండి పేద నిరుపేదలకి. ఈరోజు హైదరాబాద్లో రింగ్ రోడ్ చుట్టూ ప్రైవేట్ వాళ్ళు శ్రీవాళ్ళ టెక్నాలజీ కడుతున్నారు. 40 అంతస్తుల భవనాలు, 35 అంతస్తుల భవనాలు చూడండి. ఈరోజు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. మెజారిటీ కన్స్ట్రక్షన్స్ ఆర్ శ్రీవాళ్ళ టెక్నాలజీ బై ప్రైవేట్ పీపుల్ ఓన్లీ. ఒక్కొక్కటి 40 అంతస్తులు, 35 అంతస్తులు, 33 అంతస్తులు. మీరు ఇంకోటి కూడా తెలుసుకోండి, శీర్వాల్ టెక్నాలజీలో అంతస్తులు పెరిగే కొద్ది కాస్ట్ తగ్గద్ది. ఇక్కడ 4 అంతస్తులే కడుతున్నాం, 4 అంతస్తులు కడుతున్నాం. అంతకంటే ఎక్కువ కట్టాలంటే లిఫ్ట్ మెయింటెనెన్స్ ఆ ప్రాబ్లం వస్తుంది పేదలకి. ఈరోజు శీర్వాల్ టెక్నాలజీ గొప్ప గొప్ప వాళ్ళు కట్టుకుంటున్నారు. 40 అంతస్తులు, 30 అంతస్తులు. హైదరాబాద్ చూడండి, పోయి హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ కన్స్ట్రక్షన్స్ మెజారిటీ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు శీర్వాల్ స్టార్ట్ చేశారు. అలాంటిది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆయన స్పెషల్గా ది బెస్ట్ టెక్నాలజీ కావాలి, తొందరలో కట్టే కావాలి, 1 ఇయర్లో 5 లక్షలు కట్టే కావాలని తీసుకొచ్చి 5 లక్షల హౌసెస్ని గ్రౌండ్ చేసి ఈరోజు జరుగుతూ ఉంటే ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాండ్ లేదు ప్రభుత్వానికి, ప్రభుత్వం ల్యాండ్ అంటే కొంటున్నాం. ఈరోజు ఏలూరులో 50 లక్షలు ఎకరం కొన్నాం, గుంటూరులో 60 లక్షలు చెప్తున్నారు, మొన్న కావల్లో 15 లక్షలు ఎకరం కొన్నాం, ఈ విధంగా వైజాగ్లో కొన్నాం. ఈ విధంగా మున్సిపాలిటీలో సొంత ప్రభుత్వం యొక్క ల్యాండ్ లేకపోయినా, ప్రభుత్వ భూమి లేకపోయినా పేదల నిరుపేదల కోసం ఈరోజు ల్యాండ్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొంటుంది. మీకు అసలు విషయం తెలుసా? అంతేకాదు ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు మెజారిటీ కాంగ్రెస్ కట్టిన వాటిలో రోడ్డు లేదు, డ్రైన్ లేదు, సివరేజ్ లేదు, సామ్ వాటర్ లేదు, తర్వాత ఎలక్ట్రిసిటీ లైన్ లేవు, ఏమీ లేవు. కానీ ఈరోజు చక్కగా వచ్చి చూడమనండి, ఈరోజు నెల్లూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు, చక్కటి సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ సివరేజ్, బాత్రూముల్లో కిచెన్లో వచ్చే నీళ్లు కింద అండర్ గ్రౌండ్లో పైప్ వేసాం. ఓపెన్ పెట్టా, ఓపెన్ పెడితే దోమలు వస్తాయి, పేదల నిరుపేదలకి దోమలు కుట్టకూడదు, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో
అండర్గ్రౌండ్ లైన్స్. వర్షం వస్తే వచ్చే నీళ్ళు కూడా అండర్గ్రౌండే. ఈరోజు వర్షం వస్తే పోయే నీళ్ళు కూడా ఓపెన్ డ్రైన్స్ పెట్టా అండర్గ్రౌండ్ పెట్టాం. ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ఇచ్చాం, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. అంతేకాదు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసలు ఎక్కడ చేశారండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? 6,400 హౌసెస్ కడితే ఒక స్కూల్ లేదు, ఒక స్కూల్ బిల్డింగ్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక మార్కెట్ లేదు, ఒక ఫంక్షన్ చేసుకోండి ఫంక్షన్ హాల్ లేదు. ఈరోజు ఎక్కడ హౌసెస్ కడుతున్నా వాళ్ళు ఏదైనా పార్టీలు ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక మంచి ఫంక్షన్ హాల్, ఒక పిల్లలకి ఒక హాస్పిటల్, పిల్లలకి పెద్దలకి, పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూలు, వాళ్ళందరూ వస్తువులు కొనుక్కోవడానికి ఒక మార్కెట్ ప్లేస్, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు జిమ్ చేసుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్తో, పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్ తెలియదు, మంచి పార్క్ వచ్చి చూడండి పార్క్ ఎలా ఉందో, మోడల్గా చేశారు కొన్ని దగ్గర. అసలు అయ్యి చూడరు, కంటితో చూడరు, నిజాలు చెబుతూ వినరు. ఏదో నోటికి వచ్చి చెప్పేలా, ఏం చెప్పినా ప్రజలకి మభ్యపెట్టచ్చని మీరు ఫస్ట్ ఆ యొక్క బిల్లులో ఉన్న 24 అంశాలు 18+ ఫస్ట్ పూర్తి చేయండి, ఆ తర్వాత మాట్లాడండి. అంతేగాని 8 అసలు ఏమీ చేయకుండా మీరు పైకి మాట్లాడతా ఏదో మబ్బి పెట్టాలా, దొంగ 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 అని అరిస్తే ప్రజల యొక్క డైరెక్షన్ మారుతుంది అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని కాంగ్రెస్ గతం ఏం చేసింది, ఈ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టింది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. మీ స్వార్థం, మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఈరోజు ఏం చేస్తున్నారంటే బిల్లులో ఉన్న అంశాలు ఇవ్వకుండా, అంతేకాకుండా 11 కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డితో ఈరోజు చేతులు కలిపి ఈరోజు మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు కానీ కళ్ళు తెలుసుకోకుంటే, మొన్న ఈ మధ్య నార్త్లో ఎలక్షన్ జరిగితే ఏ విధంగా అయితే బీజేపీ పూర్తిగా వాషౌట్ అయిందో, 4 ఎంపీ ఎలక్షన్లో 3 పూర్తిగా వాషౌట్ అయింది, 11 ఎమ్మెల్యే ఎలక్షన్లో 10 వాషౌట్ అయిపోయింది. అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి బీజేపీ 1% ఓటు కూడా రాదు, పూర్తిగా వాషౌట్ అవుతుంది.